నమస్తే మేడం. జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. మేడం, చాలామంది ఈ మధ్యకాలంలో ఉప్పు దీపం పెట్టుకుంటున్నారు. ఉప్పు వేసి పైన ఒత్తు వేసి అవును దీపం పెట్టుకుంటున్నారు. నెగిటివ్ ఎనర్జీ పోతుంది అవును అనుకుంటున్నారు. శుక్రవారం కానీ మంగళవారం కానీ పెట్టుకుంటున్నారు. నిజంగా ఉప్పు దీపం పెట్టడం వల్ల నెగిటివ్ వైబ్స్ బయటకు పోతాయా? మంచి కలుగుతుందా? ఎంతవరకు నిజం మేడం? ఎలా పెట్టుకోవాలి? తప్పకుండానండి. ఉప్పు దీపం నిజంగా శ్రేష్టమైందండి. ఓకే. ప్రతి చిన్న దగ్గర నుంచి పెద్దదైన నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీస్ అంటే నకారాత్మక శక్తులు అనమాట, అంటే ఉండకూడని శక్తులు అనమాట, ఇంట్లో ఉండకూడని శక్తులు, అవన్నీ ఖచ్చితంగా పోతాయండి. నిస్సందేహం, అందులో ఎలాంటి సందేహం లేదండి. అయితే ఎందుకు నెగిటివ్ ఎనర్జీస్ని మనం పారద్రోలాలి? మన డే టు డే లైఫ్లో మనం ఏదైనా పని చేపట్టినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆదిలోనే హంసపాదు అన్నట్టు అవుతుంది, అవును. అది నెగిటివ్ ఎనర్జీస్ వల్ల అవుతుందండి. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు బ్రేక్స్ రావచ్చు, ఇది నెగిటివ్ ఎనర్జీస్ వల్ల. మనసు విచారంగా ఆందోళనగా బాధగా ఉంటుంది, ఇది నెగిటివ్ ఎనర్జీస్ వల్లే. అందుకని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ని ఎప్పుడు మనం మన చుట్టూ రానేకూడదు అనమాట. అందుకని ఉప్పు దీపం నిస్సందేహంగా చక్కటి ఫలితాన్ని ఇస్తుందండి. అయితే శుక్రవారమే పెట్టుకుంటే మంచిదండి. ఉప్పు ఓకే. దీపం శుక్రవారం పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు కొంతమంది సంజ వేళ పెట్టుకుంటారు, సాయంత్రం పూట సాయంత్రం పూట పెట్టుకుంటారు, ఉదయమైనా పెట్టుకోవచ్చండి. ఉదయం పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది పెడుతూ ఉంటారు సాయంత్రం పూట, వాళ్ళు అలా కూడా కంటిన్యూ అయిపోవచ్చండి. కొత్తగా పెట్టే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాము. కొత్తగా పెట్టాలంటే కనుక ఎప్పుడైనా సరే రాగి రాకూడుతుంది అంటారు. రాగి, రాగి రాకూడుతుంది అంటారండి. మనము ఉప్పు దీపం ఎలా పెడతాం? మట్టి ప్రమిదల్లో పెడతాం కదండి. ఈ మట్టి ప్రమిదలు ఎలా పెడతాము? దాని కింద ఏదో ఒక ఆచ్ఛాదనం ఉండాలి. ఒక రాగి పళ్ళం కొనుక్కొని ఆ రాగి పళ్ళం చక్కగా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని మధ్యలో పసుపు రాసి స్వస్తిక్ బొట్టు పెట్టి దానిపైన ఈ మట్టి ప్రమిద పెట్టాలండి. రెండు అంటే ఎంతవరకు వీలుంటే అంత వెడల్పాటి మట్టి ప్రమిదలు తీసుకొని ఒక మట్టి ప్రమిద నిండా ఉప్పు వేయాలి. అంటే ఇది మనకి కళ్ళు ఉప్పు అందరికీ తెలుసు కదా, మెత్తటి ఉప్పు అయితే వేయకూడదు. కళ్ళు ఉప్పు వేసి మళ్ళీ ఇంకొక ప్రమిద దాని మీద పెట్టేసేసి ఆవు నెయ్యి వేసి రెండు ఒత్తులు వేసి లేదా మూడు ఒత్తులైనా వేసి అమ్మవారి దగ్గర దీపారాధన చేయాలి. అయితే ఈ దీపారాధన చేసినప్పుడు మొదట చేసేప్పుడు ఆ రోజు మొదట అసలు ఈ పూజకి ప్రిపరేషన్కు ముందు ఎప్పుడైనా సరే శ్రీలక్ష్మి అమ్మవారు ఎలా వస్తుంది మన ఇంట్లోంచి, గడప దాటుకునే కదండి, అందువల్ల గడప మన ద్వారం ఎప్పుడు శోభాయమానంగా ఉండాలి. అది ఎలా చేస్తాం? పసుపు రాసి చక్కగా ముగ్గు పెట్టి పైన బంతిపూల తోరణం కావచ్చు, మామిడి తోరణం కావచ్చు, దీంతో అలంకరించి అప్పుడు అంటే ఏంటంటే అమ్మవారికి నిజంగా వీళ్ళు స్వాగతం పలుకుతున్నారా, ఎవరైనా చూస్తే ఏంటండి పండగ లేకపోతే మీ ఇంట్లో అన్న ఫంక్షనా అన్నట్టు మన ఇల్లుని మనం పెట్టుకోవాలండి. అలా తోరణాలు కట్టుకుంటే కనుక అలాంటి ఇంటికి అమ్మ రావడానికి ఇష్టపడుతుంది అనమాట. ఇలా దీపారాధన చేసే ముందు శ్రీ ఇప్పుడు ఎప్పుడైనా సరే అమ్మవారికి ఇష్టమైనవి కొన్ని ఉంటాయండి. పురుష సూక్తం అంటే అమ్మకి చాలా ఇష్టం అనమాట, శ్రీలక్ష్మి అమ్మవారికి. ఎందుకంటే తన భర్తని పురుష సూక్తం అంటే పొగడడం అనమాట. తన భర్తను పొగుడుతూ ఉంటే అమ్మవారు వచ్చి వింటూ ఉంటుంది, మా ఆయన గురించి చెప్తున్నారు, ఇంకా చెప్పండి వింటా, ఇంకా చెప్పండి వింటానని అమ్మవారు ఇష్టపడుతుంది. అయితే స్త్రీ సూక్తం వాళ్ళ ఆవిడ గురించి పొగిడితే నారాయణకి ఇష్టం అనమాట, ఆయన వచ్చి కూర్చుంటాడు. ఎప్పుడైతే ఆయన వచ్చి కూర్చుంటాడో అమ్మ వెళ్ళమన్నా వెళ్ళదు. భార్య భర్తలు ఇద్దరు కలిసి వచ్చారనుకోండి, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటారు. ఒకళ్ళు వదిలేసి ఒకళ్ళు వస్తే మటుకు అయ్యో ఎదురు చూస్తున్నారేమో, వెళ్ళిపోవాలి వైకుంఠానికి అని ఉంటుంది కదా, సో అక్కడ అది ఉండకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఉప్పు దీపం పెట్టే ముందు కావచ్చు, పెట్టిన తర్వాత అయినా కావచ్చు, మీకు పురుష సూక్తం చదువుకోవడం వస్తే ఓకే పెట్టే వాళ్ళకి. ఒకవేళ రాదనుకోండి, మనకి ఫోన్లో కొడితే వస్తుంది కదా యూట్యూబ్లో, ఆ పురుష సూక్తం 3 సార్లు వినాలండి. మొదట పురుష సూక్తం వినాలి, తర్వాత స్త్రీ సూక్తం వినాలండి. అది ఒక్కసారి వింటే సరిపోతుంది. ఇది విని అప్పుడు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా చేయగలిగితే కనుక సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అనే స్తోత్రం మనందరికీ వచ్చు కదండి, అది చదువుకుంటూ కుంకుమ చేతితో పట్టుకొని ఆ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అంటూ అమ్మవారు చిత్రపటానికి కావచ్చు లేకపోతే విగ్రహానికి కావచ్చు బొట్టు పెట్టాలి మనం అలా అనుకుంటూ, అంటే అది చదువుకుంటూ అంటే బొట్టు పెట్టి అమ్మని మనం పిలుస్తున్నట్టు అనమాట. లేదంటే వచ్చి వచ్చింది కదా అమ్మ మన ఇంటికి, ఉండమ్మా అని చెప్పేసేసి బొట్టు పెట్టి కూర్చోపెట్టడం అనమాట, రమ్మని చెప్పి కూర్చోపెట్టడం అనమాట. ఇలా చేస్తే మంచిదండి. ఇలా చేసుకొని అప్పుడు అమ్మవారికి ఇష్టమైనది క్షీరాన్నం అండి, అంటే పరమాన్నం. పరమాన్నం ఇది చేసి నౌజం పెడితే మంచిది. ఒకవేళ పరమాన్నం కొంత కొంతమందికి ఇప్పుడు చూడండి బిజీ షెడ్యూల్లో అందరికీ నైవేద్యాలు అని చేసి పెట్టడానికి టైం ఉండదు, వెనక చేసేవాళ్ళు ఉంటే ఓకే, వీళ్ళు అన్నీ చేసుకోవాలంటే కష్టం అయిపోతుంది.
అలాంటప్పుడు కుదిరితే చేసుకోవచ్చు అండి. కుదరకపోతే కనుక అమ్మవారికి అరటిపండు జాంపండు అంటే బాగా ఇష్టం. ఈ రెండు నవజ్యం పెట్టి కొంచెం తేనె దాంతో పెడితే సరిపోతుందండి. అవి పెట్టి కాకపోతే ఆ ప్రసాదం వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ప్రసాదం వృధా కానికుండా తీసుకుంటే సరిపోతుందండి. పెట్టిన ప్రసాదం కంపల్సరిగా తినాలి. ఇలా అయితే ఈ ఉప్పు దీపము పొద్దున్న 6 నుంచి 7 లోపల పెట్టాలండి. ప్రతి శుక్రవారము అంటే సూర్యోదయాన్ని అనుసరించి, సూర్యోదయం ఆరంభావకు మొదలైంది అనుకోండి, 6 నుంచి 7 వరకు శుక్రహోరం ఉంటుంది. సూర్యోదయం 6 మొదలైంది అనుకోండి, 6 నుంచి 7 వరకు శుక్రహోరం ఉంటుంది. ఈ శుక్రహోర అంటే శుక్ర దైత్య గురువు అయిన శుక్రాచార్యులు వారిది. ఈ శుక్రాచార్యులు ఎవరు? శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సోదరుడు అనమాట. ఇప్పుడు ఎందుకంటే అమ్మవారికి శుక్రవారం ఇష్టం అంటే, భృగు మహర్షి ఒకసారి అంటే యజ్ఞం చేస్తారనమాట, పురుషులందరూ అంటే ఋషులందరూ యజ్ఞం చేస్తారు. అయితే యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞ ఫలం అని ఉంటుంది అనమాట, దాన్ని త్రిమూర్తులు ఎవరో ఒకరికి దారిపోయాలని వీళ్ళందరూ యజ్ఞ పురుషులందరూ భావిస్తారు. భావించినప్పుడు అందరిలోకి ఎవరు పరమ సాత్వికుడో వాళ్ళకి యజ్ఞ ఫలాన్ని దారిపోయాలి అని చెప్తారు అనుకుంటారు అనమాట. అయితే భృగు మహర్షి ఏం చేస్తారంటే, నేను చూసి వస్తానని చెప్పి వెళ్తారు. ఫస్ట్ బ్రహ్మలోకానికి వెళ్తాడు. వెళ్తే బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఈయన వచ్చిన చూడడు అనమాట. అయితే ఈయన చూడలేదు, పర్లేదులే అని చెప్పి ఆయన కూర్చుంటాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి, మీరు కూర్చోమంటే నేను కూర్చుంటే అది మర్యాద పద్ధతి. అలా కూర్చోకపోతే కొంచెం అది కొంచెం కుసంస్కారంగా ఉంటుంది కదా. అలా బ్రహ్మదేవుడికి కోపం వస్తుంది. ఆయన అనుమతి లేకుండా భృగు మహర్షి కూర్చున్నాడని కోపం వచ్చి ఆయనతో మాట్లాడు. మాట్లాడకపోతే ఈయన కోపం వస్తుంది అనమాట, నేను మహాముని, నేను నా అంతటా నేను భూలోకం నుంచి ఇక్కడికి బ్రహ్మలోకానికి వస్తే నన్ను గౌరవించలేదు కాబట్టి మా భూలోకంలో నీకు ఎవ్వరు పూజలు చేయరని చెప్పేసి వెళ్ళిపోతారు. అందుకే బ్రహ్మదేవుడికి ఏం పూజలు ఉండవు ఇక్కడ. తర్వాత కైలాసానికి వెళ్తారు. అక్కడ ప్రమద గణాలతో ఆయన నాట్యం చేస్తూ ఉంటాడు అనమాట. నాట్యం చేస్తూ ఈయన వచ్చినప్పుడు పట్టించుకోరు అనమాట. పట్టించుకోసరికి ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చి, నిన్ను మా భూలోకంలో ఇలాగా నీ విగ్రహ రూపంలో ఎవ్వరూ పూజించవు, లింగాకారంగానే మేము పూజిస్తాం, నీకు విగ్రహ రూపంలో పూజలు ఉండవు అని చెప్పి అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్తారు. ఆల్రెడీ ఇక్కడ 2 అవమానాలు జరిగాయి కదా, ఆయనకి లోపల బాగా ఆవేశం ఉంటుంది అనమాట, కొంచెం ఉంటుంది కదా అది. అయితే వైకుంఠానికి వెళ్తే ఆయన లక్ష్మి అమ్మవారు ఆయన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇదంతా ఒక లీలా వినోదమే అనుకోండి. శ్రీమన్నారాయణకి భృగు మహర్షి వచ్చాడని తెలిసిన కావాలని ఆయనతో మాట్లాడకుండా అమ్మవారితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంక ఈయనకి కోపం అట్ట హై పిచ్కి వెళ్ళిపోయి ఆయన వక్షస్థలం మీద ఉంటాడు. ఇంకప్పుడు అమ్మవారు కలహించి వెళ్ళిపోతుంది కదా. అయితే తర్వాత భృగు మహర్షి వచ్చి యజ్ఞ ఫలాన్ని అయితే ఆయనకే దారిపోస్తాడు. 3వ కన్ను ఆ చిదిమేస్తాడు కదా ఆయన, అప్పుడు ఆయన గర్వం అణుగుతుంది. యజ్ఞ ఫలాన్ని అయితే ఆయనకే దారిపోస్తాడు. కాకపోతే కొన్ని బ్రహ్మహత్య దోషాలు ఉంటాయండి. మాతృ శిశు విభేదం అంటే తల్లి నుంచి బిడ్డను విడదీయడం బ్రహ్మహత్య దోషం. ఎక్కడైనా పురాణ కాలక్షేపం జరుగుతుంటే, భగవంతుడి కథలు చెప్తుంటే దాన్ని అడ్డగించడం బ్రహ్మహత్య దోషం, అంటే అది సాగనీయకపోవడం బ్రహ్మహత్య దోషం. అలానే దంపతులు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరి మధ్య తగువ పెట్టినా గొడవ పెట్టినా అది బ్రహ్మహత్య దోషం అనమాట. అరే నేను బ్రహ్మహత్య దోషం చేశాను, నారాయణుడి నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మని విడదీశాను అని చెప్పి ఆయన బాధపడి అమ్మవారి గురించి తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే అమ్మ అవ్యాజి కరుణామూర్తి కదా, ప్రత్యక్షమే ఏం వరం కావాలంటే, తల్లి నా వల్ల నువ్వు విడిపోయావు నన్ను మన్నించంటే మన్నించాను అంటుంది, నాకు నువ్వు పుట్టు తల్లి అని అడుగుతాడు. అలా ఆవిడకి పుడుతుంది అనమాట, ఆయనకి ఖ్యాతి అమ్మవారికి అమ్మవారు పుడుతుంది. పుట్టినప్పుడు ఆయన ఆవిడ సోదరులు ఉంటారు, ఆల్రెడీ శుక్రాచార్యుల వాళ్ళు వాళ్ళు ఉంటారు అనమాట ఆయన పిల్లలే. తల్లి నువ్వు శ్రీ మహాలక్ష్మివి, పుట్టింటికి నువ్వు ఏదైనా వరం ఇవ్వు అని అడుగుతారు వాళ్ళు. అంటే నీ వారం శుక్రవారం కాబట్టి ఆ రోజు నన్ను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళ ఇంటికి నేను వస్తానని చెప్పి అమ్మ చెప్తుంది. అందుకని శుక్రవారం మనం పూజలు చేయడానికి అమ్మవారికి విశేషం అనమాట. అది కూడా ఈ శుక్రహోరం అంటే ఆయన తమ్ముడు ఆవిడ తమ్ముడు అంటే ఆయన ఆవిడ సోదరుడు కదండి, ఆ సమయంలో చేస్తే శుక్రాచార్యుల వారు కూడా మనకి ఆమోద ముద్ర వేస్తారు అనమాట. అంటే శుక్రుడు అనుగ్రహిస్తే ఇహలోకంలో మనకి ప్రశాంతత, కావలసినప్పుడు డబ్బులు రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకని ఆ సమయం శుక్రహోరాకి అంత ప్రత్యేకత ఉందండి. శుక్రవారం వచ్చే శుక్రహోరం మరీ ప్రత్యేకం. వచ్చే శుక్రవారం మేడం? ఏ శుక్రవారం? ఏ శుక్రవారం? ఎందుకంటే శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టము. అందులో ఆయన సోదర పాలిత ఆవిడ సోదర పాలిత ప్రాంతం 6 నుంచి 7 పొద్దున్నే. అంటే శుక్రహోరం మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది, మళ్ళీ సాయంత్రం కూడా వస్తుంది. కాకపోతే ఉదయం స్టార్టింగ్ మనకి ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది కదా, రాత్రి అంతా పడుకొని లేచిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది కదా, ఆ సమయంలో పెడితే చాలా మంచిది. అర్థమైంది కదా? అర్థమైంది మేడం. శుక్రవారం అమ్మవారిని పూజిస్తారని తెలుసు కానీ ఇంత క్లారిటీగా తెలియదు మేడం నాకు నిజంగా. అంటే ఇంత కథ ఉంది.
అంటే ఎర్లీ మార్నింగ్ 6 to 7 లోపు అయితే మంచి ఫలితం వస్తుంది నాకు అంటారు. మంచిది. శుక్రాచార్యుల వారి సమయం, శుక్రాచార్యులు ఆవిడ సోదరుడు కాబట్టి ఆ ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి, మీకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే మీరు సంతోషపడతారు కదా, సంతోషపడతాం కదా. అలా ఆవిడ ఆయన సమయంలో మనం పూజ చేస్తే నా పుట్టింటి వాళ్ళని వీడు తలుచుకుంటున్నారు అని చెప్పి అమ్మ సంతోషరాలు అవుతుందండి, తొందరగా ప్రసన్నరాలు అవుతుంది అనమాట. అమ్మ మన దగ్గరికి రావాలనుకుంటే ఏదో ఒక రకంగా మన దగ్గరికి వస్తుందండి. అలా మనం ఆ టైంలో చేసుకుంటే మంచిది. సూపర్ మేడం. ఉప్పు దీపం చాలా మంది పెట్టొచ్చా పెట్టకూడదని చాలా డౌట్స్ ఉంటాయి చాలా మందికి. ఎందుకు పెట్టాలి అనేది ముఖ్యంగా మీరు క్లారిటీ ఇచ్చారు. ఎలా పెడితే మంచిది, ఏ టైంలో పెడితే మంచిది అని కూడా చెప్పారు మేడం. సూపర్, థ్యాంక్ యూ. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.